కరోనా సంక్షోభం మొదలైన తర్వాత నుంచి కేవలం నలభై రూపాయల డెబ్బై రెండు పైసలు మాత్రమే పడుతోంది నిజానికి వంట గ్యాస్ ధర పెరిగిన కొద్దీ సబ్సిడీ మొత్తం పెరగాలి కేంద్రం సిలిండర్ ధర పెంచినప్పుడల్లా పెరిగిన తేడా మొత్తం సబ్సిడీ రూపంలో మన ఖాతాలో పడుతోందన్న భ్రమలో ఉన్నాం నిజానికి కరోనా రావడానికి ముందు ప్రభుత్వం అలాగే చెల్లించేది గత మే నుంచి గప్చుప్గా ఆ పద్ధతికి స్వస్తి పలికింది సిలిండర్ ధర ఎంత ఉన్నా కేవలం నలభై రూపాయల డెబ్బై రెండు రూపాయలు మాత్రమే వేసి చేతులు దులుపుకుంటోంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో మోదీ సర్కార్ వంట గ్యాస్ ధరలను మార్కెట్ శక్తులకు వదిలేయాలని నిర్ణయించినప్పుడు ఆ ఏడాది ఒక్కో సబ్సిడీ సిలిండర్ మీద ఐదు వందల అరవై మూడు రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది అప్పట్లో సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పైగానే ఉంది ఆరేళ్లలో సిలిండర్ రేటుతో పాటు సబ్సిడీ తగ్గిపోతూ ఇప్పుడు నలభై రూపాయలైంది అది కూడా చమురు కంపెనీలే ఇస్తున్నాయి కేంద్రం వంటగ్యాస్ సబ్సిడీకి బడ్జెట్లో కేటాయింపులు పూర్తిగా తగ్గించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్లో నలభై వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు కేటాయింపులు చేశారు కానీ రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి ఇంతవరకు నయా పైసా విడుదల చేయలేదు వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వలేదు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల ఒకటిన ప్రకటించారు కానీ గతేడాది బడ్జెట్ నుంచి నయా పైసా ఇవ్వని కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులకు ఇస్తుందా అనే గ్యారంటీ ఏమీ లేదు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వంటగ్యాస్ సబ్సిడీ బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని ఉజ్వల పథకం కింద పేదలకు కొత్తగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి వాడతారని సమాచారం నిన్నమొన్నటి వరకు ఎల్పిజి సిలిండర్ ధర ఏడు వందల నలభై ఆరు రూపాయలు యాభై పైసలు ఉండేది గురువారం నుంచి మరో ఇరవై ఐదు రూపాయలు అదనంగా పెరిగి ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయి యాభై పైసలకు చేరింది ఇందులో కేంద్రం పైసా సబ్సిడీ ఇవ్వడం లేదు కేవలం ఓఎంసి కంపెనీ ఒక్కో సిలిండర్కు నలభై రూపాయల చొప్పున వినియోగదారుల ఖాతాలో జమ చేస్తోంది అంటే ఒక్కో సిలిండర్ ధర ఏడు వందల ముప్పై ఒక్క రూపాయల యాభై పైసలకు వినియోగదారుడు కొనుగోలు చేయాల్సి వస్తోంది సామాన్య మధ్యతరగతి ప్రజలు దీన్ని చాలా భారంగా భావిస్తున్నారు ఇప్పటి వరకు వంట గ్యాస్ ధరలను నెలకు ఒకసారి అంటే ఒకటో తేదీన సవరిస్తున్నారు సిలిండర్ ధర పెరిగినా తగ్గినా నెల రోజుల పాటు అదే అమల్లో ఉంటుంది ఇక నుంచి వారానికోసారి వంట గ్యాస్ ధరలను సవరించాలని ప్రతిపాదనలు రాగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది ప్రస్తుతం పెట్రోల్ ధరలను ఆయిల్ కంపెనీలు ప్రతిరోజు సవరిస్తున్నాయి ఏ కా రోజు పెట్రోల్ డీజిల్ ధరలు మారుతున్నాయి అదే తరహాలో వంట గ్యాస్ ధరలను కూడా వారానికోసారి సవరించాలని నిర్ణయించారు ఈ లెక్కన నెలకు నాలుగు సార్లు గ్యాస్ ధరల్లో మార్పులుంటుంది ఇప్పటికే డీబీటీ సిస్టమ్ను దాదాపుగా ఎత్తివేయగా ఇక ముందు వారానికోసారి గ్యాస్ ధరలు సవరిస్తే మరింత అన్యాయం జరుగుతుందని వంటగ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు